విశాఖ మాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అన్న శాసన మండలి ప్రతిపక్ష నేత. విశాఖలో మహానేతకు ఘన నివాళి అర్పించిన బొత్స సత్యనారాయణ. పెండింగ్ లో ఉన్న జీవీఎంసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మహాధర్నాలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శుల డిమాండ్. ఇప్పటికే వర్షాలతో గజగజలాడుతున్న విశాఖకు మరో వాయుగుండం. మరో 24 గంటల పాటు కొనసాగనున్న తీవ్ర అల్పపీడనం. ఇక వివరాల్లోకి వెళ్తే, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు సోమవారం విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, వైఎస్ఆర్ కు ఉన్న ప్రజాదరణ దేశంలో మరే సీఎం కు లేదన్నారు. వైఎస్ పేరు చెప్పగానే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని తెలిపారు. మనం అందరం కూడా ధైర్యంగా జిల్లా అధ్యక్షులు గారికి, రాజ్యసభ సభ్యులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప మహానుభావుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 1947 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అత్యధికంగా ప్రజాదరణ పొందిన గొప్ప మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఈ దేశానికే సంక్షేమము అనే పదాన్ని తీసుకొచ్చి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అతను ప్రవేశపెట్టిన ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వీటి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఈ రోజున ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది ఇంజనీర్స్ గా, డాక్టర్స్ గా దేశ విదేశాల్లో స్థిరపడి అతని పేరును ఈ రోజున కూడా తలుచుకునే వ్యక్తులు ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్నారంటే చాలా గర్వకారణం. అటువంటి గొప్ప మహానుభావుడికి ఈ రోజు అందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించినందుకు గౌరవప్రదంగా భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ దేశ రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు మనం చూస్తాం, ఎంతో మంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం, రాష్ట్రపతులు చేసిన వాళ్ళు చూస్తాం, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు, ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకుంటూ పరిస్థితులు చూసుకుంటూ మనకి తెలుసు. మహానాయకుడు ఏ వ్యక్తి పేరు చెప్పారు, ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంట్ అనేది రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చేస్తారు, కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే. అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రియంబర్స్మెంట్, లేకపోతే ఒక ఉచిత విద్యుత్, ఇలా చెప్పుకొని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీ అని ఏ వర్గానికి అయితే పేదవాడికి కానీ, రైతుకి కానీ, రైతు కూలీకి కానీ, ఎవరు ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరి మనసుల్లో ఉన్న మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన తన జ్ఞాపకాలు పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాలని మనం కొనియాడుకుంటున్నాం. ఇవాళ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడుగుదారులో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమం ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మననం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని, వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని, ఆయన పరిపాలన మనకున్న అవకాశాలని అన్నింటినీ కూడా పుణికిపుచ్చుకుంటూ
ఆయన ఆశించిన స్థితికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం, ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తేలాం, కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకోగలం, మీతో కలిసి పంచుకోగలం. తప్పకుండా ఆయన ఆశల స్థితికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా తగిన స్థుతితో పనిచేస్తామని ఆయన సాక్షిగా మరి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఎక్కడ ఉన్నా సరే భగవంతుడు ఆయన్ని ఇంకా కొనియాడేటట్టు ఆయన ఆయన ఆత్మ శాంతి చేకూరుస్తూ. దక్షిణ నియోజకవర్గం అల్లీపురంలో ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కందుల నాగరాజు, సియాన్ క్యాన్సర్ క్లినిక్, ఓమ్ని ఆర్కే హాస్పిటల్, వి డెంటల్, వాసనాయ్ కేర్, జనసేనాని కార్పొరేటర్ కందుల నాగరాజు తదితర సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మొక్కలు నాటారు, అన్నదానాన్ని కూడా చేశారు. కార్యక్రమంలో బీవీ రామ్, శాలివాహన్, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేదల సంక్షేమము, సంతృప్తి తమకు ముఖ్యమని తెలియజేశారు. అందరూ కూడాను ఇవాళ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడాను ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు, ప్రజలు ఎన్నుకోబడిన ఒక డిప్యూటీ సీఎం గారు, మన అందరి అభిమాన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు గతంలో ఎంతోమందిని చూస్తుంటారు, ఎంతోమంది డిప్యూటీ సీఎంలుగా వచ్చి ఉండడం చూశారు, కానీ ఎప్పుడు కూడా ఇంత గుర్తింపు లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు, కానీ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజల సమ పక్షాన ఏదైనా చేయాలని తపనతో ఈరోజు మా అందరికి ఒకటే పిలిపించారు, మీరు నా కోసం కేకులు ఖర్చు చేయకండి, మీరేమి కూడా డబ్బు అనవసరం ఖర్చు పెట్టకండి, పేద ప్రజలకు పనికొచ్చే పని మాత్రమే చేయండి, మొక్కలు నాటండి, పచ్చదనాన్ని చూపించండి, అలాగనే రక్తంతో కొరతతో ఉన్నారు అనేక మంది, కాబట్టి రక్తదానాలు చేయండి అంటే నిన్న మన దక్షిణ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మెగా మెడికల్ క్యాంప్ చేస్తే మీరు నిన్న చూశారు, ఒక జనసముద్రం అంతా అక్కడికే వచ్చింది, అక్కడే చూశారు కదా 650-700 పైచీలకు, మరి ఇంతవరకు నాకు తెలిసి రికార్డ్ అనమాట, రికార్డ్ బ్రేక్ అది బ్రహ్మాండంగా. మరి అక్కడ రక్తదాన శిబిరాలు వాలంటరీగా, ఎవరిని బలవంత పెట్టలేదు, బలవంత చేయలేదు, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన మీద ప్రేమతో, ఆయన కోరుకుంటే ప్రాణాలు ఇచ్చేటువంటి జన సైనికులు, వీర మైకులు మహిళలు ఉన్నారని చెప్పడంలో అంత మాత్రం సందేహం లేదు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే, మీరందరూ గౌతమ్ బుద్ధుడి గురించి చాలా మందికి తెలుసు, ఆయన ఒక యోగి, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఆయనలాగే ఆయన గౌతమ్ బుద్ధుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తల కష్టాలు చూసి చెలించిపోయి ఆయన మొత్తం రాజ్యాన్ని త్యాగించి ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారిపోసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టంగా భావించాలి. ఇవాళ ఈ రాష్ట్రం సుభిక్షంగా కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నడుస్తుంది, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉన్నారు, రామరాజ్యం వచ్చింది మనకి. ఇవాళ మన దక్షిణ నియోజకవర్గంలో ఇంత పొల్యూషన్ ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి ఎమ్మెల్యేని మన అభ్యర్థిగా పెట్టుకొని ఆయన గెలిపించుకొని ఇవాళ మరి ఈ నియోజకవర్గానికి ఏం చేయాలని తెలుసు, ఆల్రెడీ ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయి, నిన్న కూడా మాటల్లో చాలా మంది చెప్పడం ఏంటంటే, వంశీ గారు అసలు గర్వం లేని మనిషి, 10 మంది ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరితో ఫోటోలతో తీసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా అంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు, చాలా సంతోషం. ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మా అందరి అభిమాన నాయకులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కందుల నాగరాజు గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు, మొక్కలు పంపిణీ కార్యక్రమము, అన్నదానము, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 4 రోజులుగా విశాఖపట్నం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకొని
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రక్తదానం నిన్న 650 మంది రక్త పెద్ద మెగా ఈవెంట్ అయింది. అలాగే ఈరోజు ప్రతి వార్డులో కూడా కేక్ కటింగ్ పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అందరి కోరిక ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా అన్ని విధాల ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, పేద ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు పిలుపునిచ్చారు. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బండ్లు చిరు వ్యాపారులకు ఉపాధి రక్షణ కల్పించాలని తోపుడు బండ్ల కార్మిక సంఘ మద్దిలపాలెం జోన్ కమిటీ గౌరవ అధ్యక్షులు వెంకట్రావు కోరారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చిరు వ్యాపారాలు చేసుకునేవారు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ హైవేపై ఉన్న 32 తోపుడు బండ్ల కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మద్దిలపాలెం ఆర్టీసీ డిపో అధికారులు షాపులు కట్టి హైవేపై ఉన్న తోపుడు బండ్లను తొలగించరాదని విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాపారాలు పట్టగొట్టే ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. మద్దిలపాలెం సిటీ కాంప్లెక్స్ నుండున్న 32 కుటుంబాలు అక్కడ గత 20-25 సంవత్సరాల నుండి జీవనోపాధి సాగిస్తూ ఉన్నాయి. అక్కడ జీవీఎంసీ అధికారులు ఒక వెండింగ్ జోన్ అనేది కూడా ఏర్పాటు చేశారు. 2014 చట్టం ప్రకారంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఒక వెండింగ్ జోన్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెండింగ్ జోన్ పరిధిలో ఆ తోపుడు వెండింగ్ జోన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. వాటర్ స్పెషాలిటీ కానీ వాళ్ళకి మరుగుదొడ్లు కానీ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేషనల్ హైవే 16 డివైడర్ నుండి 30 మీటర్లు ఉంది. ఈ 30 మీటర్లు 20 మీటర్లు రోడ్డు ఉంది. ఉన్న 10 మీటర్లు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ స్థలం ఉంది, ఆర్టీసీలో ఉంది. ఆర్టీసీ వాడు 5 షాపులు 10 షాపులు చొప్పున 15 షాపులు ట్రిప్కి 5 షాపుల టెండర్ని పిలిపినిచ్చాడు. నేషనల్ హైవే 16లో ఉన్న చోట్లో ఆర్టీసీ వాడు షాపులు కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము. ఆ షాపులు కానీ కట్టినట్టుగైతే మా షాపులు తొలగిస్తారు, 32 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. జీవీఎంసీ అధికారులు ఇప్పుడు ఒకప్పుడు ఒక టెంట్ అయితే పర్మిషన్ ఉందా అని చెప్పి అడుగుతారు. జీవీఎంసీ అధికారులు కానీ నేషనల్ హైవే వాడు కానీ ఇవతల డిఎంఆర్డిఏ కానీ ఎక్కడైనా చిన్న టెంట్ వేసినా ఏదేసినా మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతారు. ఈరోజు ఆర్టీసీ వాడు షాపులు టెండర్కి పిలిపించి షాపులు 2 కట్టాడు. ఈ షాపుల్ని ఈరోజు జీవీఎంసీ అధికారులు తొలగించలేదు. ఎందువల్ల తొలగించలేదు అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాము. నేషనల్ హైవే వాళ్ళు కూడా ఆ షాపుల్ని తొలగించాలి, డిఆర్ఎంఆర్డీఏ వారు కూడా వాటిని తొలగించాలి. అలాగా తొలగించకపోతే మా 32 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అలా కానీ ఆ షాపులు కానీ ఉన్నట్టుగైతే నగరం మొత్తం మీద ఉన్న తోపుడు బల కార్మికుల్ని సేకరించి పిలుపునిచ్చి జీవీఎంసీ ముట్టడి చేస్తాం, నేషనల్ హైవేని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాను. ప్రధానంగా హైవేలో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన నేషనల్ హైవే 16లో 30 మీటర్ల స్థలంలో 20 మీటర్ల రోడ్డు ఉంది. ఉన్న 10 మీటర్లు ఆర్టీసీ వాడు ఈరోజు ఆర్టీసీ టెండర్లు పిలిచి షాపులు కడుతున్నాడు. నేషనల్ హైవే 16 వాళ్ళు పీడీ గారు వెంటనే స్పందించి హైవే స్థలంలో కట్టిన షాపుల్ని ఆర్టీసీ షాపులు తొలగించాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండో డిమాండు, నగరంలో ఎక్కడైనా సరే జీవీఎంసీ పరిధిలో షాపులు కట్టినా కట్టడాలు కట్టినా టెంట్లు వేసినా సరే జీవీఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి చెక్కింగ్కి వస్తారు, ఎక్కడ పర్మిషన్ లేకపోయినా టౌన్ ప్లానింగ్ వాళ్ళు తొలగిస్తారు. అలాగే ఆర్టీసీ వాడు 2 షాపులు కట్టాడు, ఇంతవరకు జీవీఎంసీ వాడు వచ్చి తొలగించలేదు. అలాగని వాళ్ళు అడగలేదు, ఇంకో 15 షాపులు కట్టడానికి వాడు టెండర్లు పిలడం కూడా జరిగింది. అందుకని జీవీఎంసీ కానీ విఎంఆర్డీఏ కానీ ఏదైతే వాళ్ళు పర్మిషన్ లేకుండా షాపులు కడుతున్నారో ఆ షాపుని ఆర్టీసీ షాపుల్ని వెంటనే తొలగించాలని మేము కోరుతున్నాం. ఇది రెండో డిమాండ్. మూడోది ఏంటంటే, ఆఖరి జోన్ ఇచ్చారు 32 మందికి, వెండింగ్ కార్డులు ఇచ్చారు, 20 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నారు తోపుడు బల కార్మికులు. హైవేని ఆక్రమించి కడుతున్న ఆర్టీసీ వాళ్ళని ఏమనుకుంటే అధికారులు నిద్రపోతున్నారా అని మేము సిఐటీగా అడుగుతున్నాం. తక్షణం ఆ షాపులు తొలగించాలి, 32 మంది తోపుడు బల కార్మికులకు రక్షణ ఇవ్వాలి. లేని పక్షంలో జోన్ మొత్తం మీద ఉన్న తోపుడుపల్లి కార్మికులను కదిలించి ఇటు జీవీఎంసీ దగ్గర కానీ విఎంఆర్డీఏ దగ్గర కానీ నేషనల్ హైవే దగ్గర కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి పేదలకు విలువైన సుపరిపాలన అందించి వారి గుండె చప్పుడుగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయులని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో జగదాంబ జంక్షన్ తాడివీధిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద 15వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించి ఘన నివాళులర్పించారు. 29, 31 మండల అధ్యక్షులు పీతల వాసు, బాబు ఆనంద్ సంయుక్త ఆధ్వర్యంలో
వాసుపల్లి చేతుల మీదుగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. ముందుగా వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీతో కలిసి వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాన్ని నడిపిస్తూ అంతకు మించి పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యలో ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి 15వ వర్ధంతి సందర్భంగా మా యొక్క పీతల వాసు గారు అధ్యక్షులు, మరొక అధ్యక్షులు బాపానంద్ గారు ఆధ్వర్యంలో ఈ జగదాంబ జంక్షన్ కూడలిలో ఉండే మహానాయకుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి నివాళులర్పించడం కోసం అని చెప్పేసి మా పెద్దలు, సీనియర్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్ర రాష్ట్ర మైనార్టీ శ్రీ జాన్ వెస్లే సారు, అలాగే కార్పొరేటర్ గారు మా చిన్న జానకిరామ గారు, మరో కార్పొరేటర్ గారు విపిన్ జైన్ గారు, కోఆప్షన్ మెంబరు శ్రీ షరీఫ్ గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా విజయ్ ఉన్నారు. వారి సమక్షంలో తన నివాళులు అర్పించడం జరిగింది. పేదలకి బట్టలు కూడా మాలో సేవాభావ భావం ఎప్పుడూ పోదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కానీ మా నరాల్లో సేవాభావం తత్వం అనేది బోధించారన్నమాట. ఈరోజు భారతదేశంలో పేదలకి కానీ, ఎస్సీలు ఎస్టీలు బీసీలకి కానీ మహానేత ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ గుర్తొస్తారు. ఆ స్థాయి వ్యక్తులు భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు, చాలా తక్కువ మంది. ఆ తర్వాత వచ్చే నాయకులు ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్రంలోని ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, రెండు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్స్ ఈరోజుకి కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, అనేక రాష్ట్రాల్లోనేమో అవి ఒక ఎగ్జాంపుల్గా క్రియేట్ చేసుకున్నారన్నమాట. ఆరోగ్యశ్రీ, అలాగే 108, అలాగనే రూపాయికే కేజీ బియ్యము ఫీజ్ రియంబర్స్మెంట్, లక్షలాది మందిని ఈరోజు సీఈఓస్గా, ఎంప్లాయర్స్గా ప్రపంచ దేశాల్లోని సాటి చెప్పినటువంటి మహా వ్యక్తుల్ని తయారు చేసినటువంటి ఆ మహానేత ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటికీ కూడా గుర్తొస్తారన్నమాట. అందుకే ఆ ఫీజు రియంబర్స్మెంట్ని ఎవరు టచ్ చేయమని చెప్పండి, గుగ్గుపాలు అయిపోతారు. ఈరోజు ఆరోగ్యశ్రీని ఎవరిని టచ్ చేయమని చెప్పండి, నాశనం అయిపోతారు. 108 టచ్ చేయమని చెప్పండి, ఆ చక్రాల కింద నిమ్మకాయలు నలిగిపోతారు. ఎవరండి ఇలాంటివి ప్రవేశపెట్టిన మహానాయకుడు, ప్రజల కోసం ఆలోచించిన మహానాయకుడు? అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహానేత అడుగు జాడల్లో ఒక అడుగు వేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రకంగానే పరిపాలన అందించారు. నేను ఎప్పుడు కూడా కల్లో కూడా అనుకోలేదు ఈ రకమైన తీర్పు ప్రజలు అందిస్తారని చెప్పేసి. ఏంటంటే 10 సీట్లేటండి, మాకు అర్థం కావట్లే, ఆశ్చర్యం వేస్తుంది. పెండింగ్లో ఉన్న జీవీఎంసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి మాట్లాడుతూ నెలల తరబడి పెండింగ్లో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలపై మినిట్స్లో ఒప్పుకున్న అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్రాంతి కానుక 1000 రూపాయలు చెల్లించాలని,
పెండింగ్ బకాయి హెల్త్ అలవెన్స్ లు చెల్లించాలని కోరారు. తర్వాత జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆసిల్ మెట్టల్ లలిత జ్యువెలరీ ద్వారకానగర్ జంక్షన్ మీదుగా తిరిగి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నూకరాజు, ప్రధాన కార్యదర్శి సిఐటియు రాజు తదితరులు పాల్గొన్నారు. డెత్ పోస్టులు కానీ 62+లు కానీ సిక్ పోస్టులు కానీ నేటి కూడా అమలు చేయలేదు. బేషరతుగా అన్ని విభాగంలో ఉన్న డెత్ పోస్టులు కానీ 62+లు కానీ వెంటనే ఇవ్వాలి. అలాగే యూజీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో యూజీడీ కార్మికులందరికీ కూడా జీవో నెంబర్ 36ని మొత్తం కార్మికులందరికీ అమలు చేయాలి. అలాగే ఏదైతే నీటి సరఫరా కార్మికులు ఉన్నారో నీటి సరఫరా కార్మికులందరికీ కూడా జీవో నెంబర్ 36ని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్లాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవో నెంబర్ 7 ప్రకారంగా 18 ఇవ్వాలని, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు సక్రమంగా కట్టాలని. అలాగే కొత్తగా జాయిన్ అయిన కార్మికులు దాదాపుగా 1500 మంది కార్మికులు కొత్త కార్మికులు జాయిన్ అయ్యారు. క్లాబ్ లోడర్స్ కానీ, అలాగే మలేరియా కార్మికులు కానీ, అలాగే కార్పొరేటర్ ద్వారా జాయిన్ అయిన కార్మికులు కానీ వీరందరికీ 2 నెలల నుండి 6 నెలల దాకా పెండింగ్ లో జీతాలు ఉన్నాయి. తక్షణమే రేపు 4వ తేదీ కౌన్సిల్ సమావేశం స్టాండింగ్ కమిటీ అంటున్నారు. ఆ స్టాండింగ్ కమిటీలో పెట్టి మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తే సరే సరే లేని ఎడ్ల మొత్తం మున్సిపల్ కార్మికులు రేపు నెలాఖరు నుండి మరో సమ్మెకి సిద్ధపడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మినిట్స్ లో ఒప్పుకున్నారో ఆ ఒప్పందాలను మేము అమలు చేయమంటున్నాం. మేమేం గుంతమ్మ కోరడం లేదు. అలాగే మీరు నెలాఖరికల్లా అమలు చేయకపోతే ఇది జస్ట్ ధర్నే. ఈరోజు మొత్తం మున్సిపల్ కార్మికులు, అన్ని సెక్షన్ కార్మికులు 8000 మంది ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికైనా మీరు తగి కమిషనర్ గారు ఈ సంఘంకి ఓ టైం ఇచ్చి మీ సమస్యల మీద చర్చిస్తే సరే సరే లేని ఎడ్ల ఈ నెలాఖరు నుండి మొత్తం కార్మికులు మున్సిపల్ కార్మికులు సమీక్షిస్తున్నారని చెప్పేసి కమిషనర్ గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. దేశాభివృద్ధికి, ప్రగతికి తోడ్పడడానికి భాష, సాహిత్య రంగాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ భాషావేత్త డాక్టర్ సుసర్ల శారద పూర్ణ తెలిపారు. తెలుగు, సంస్కృత భాషల్లో విస్తృత పరిశోధన చేసి 2 భాషల్లోనూ పిహెచ్డి సాధించి దేశ విదేశాల్లో వీటిపై అవగాహన కల్పిస్తున్న శారద పూర్ణకు బరంపురం విశ్వవిద్యాలయం డిలీట్ పురస్కారంతో పాటు గౌరవించిన సందర్భంగా విశాఖ సాహితీ సంస్థ అభినందన సభను నిర్వహించింది. సోమవారం విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద పూర్ణ తన జీవన యానాన్ని వివరించారు. విశాఖలోనే విద్యాభ్యాసం నుంచి పిహెచ్డి వరకు సాగిందని, ఈ ప్రయాణంలో కులపతి మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వద్ద శిష్యరికం చేయడం మరింత ఉజ్వలంగా సాగిందన్నారు. తల్లిదండ్రులు, ఆచార్యుల మార్గదర్శకం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఫలితంగానే ఈరోజు అత్యున్నత గౌరవం లభించిందన్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో పదకవిత పితామహులు తళ్లప కన్నమాచార్య రచనలపై పరిశోధన చేయడంతో పాటు వాటికి మానవాళికి ఉపయోగపడే విధానాన్ని ప్రచారం కూడా చేయడం జరుగుతోందన్నారు. గౌరవ డాక్టరేట్ అయినప్పటికీ కూడా గౌరవం అనేటువంటిది కానీ మనకి మామూలుగా కళాప్రపూర్ణ ఆంధ్రీ ఢిల్లీ అటువంటిది కాదు. మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరిస్తూ వస్తున్నారు. అదే లోతుగా విశేషంగా పరిచయం చేశారు, పరిశోధన చేశారు. ఆ విషయాన్ని మీకు తప్పకుండా ఇప్పుడు చెప్తా. నన్ను అడుగడుగునా ముందుకు నడిపిస్తున్నటువంటిది ఒక సాంస్కృతిక సంస్థ విశాఖపట్నంలో విశాఖ సాహితీ. నేను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా నాకు సహకరిస్తూనే ఉన్నారు. విశాఖ సాహితీ స్వర్ణోత్సవం జరుపుకుంది. జరుపుకున్నప్పుడే దాదాపు 5 సంవత్సరాలు అవుతుందేమో. అప్పటిదాకా అంటే ఈ 55 సంవత్సరాల సహకారంతో నేను నా విద్యా వ్యవసాయాన్ని చేసి ఆ పంటని ఏటాటా పనికి తీసుకొస్తుంటే ఈ సంస్థ నన్ను గౌరవంగా, ఆదరంగా, స్నేహంతో ఆహ్వానించింది. వారికి నేను నమస్కారం చేస్తున్నాను. విశాఖ సాహిత్య అధ్యక్షులు శ్రీ కళాపూర్ణ, డాక్టర్ ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు, వారు నా ప్రియమిత్రురాలు. చిన్ననాటి నుంచి నాతో ఈ విద్య అనేటటువంటి పరిశ్రమలో
చేదోడుగా ఉన్నటువంటి డాక్టర్ కందాల కనకమలక్ష్మి గారు, విశాఖ సాహితి కార్చిన సంగీత గ్రంథాల మీద నాదానందం పేర ఇంకొక పరిశోధన చేశాను. దాని ఆ రెండింటినీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే తెచ్చుకున్నాను. ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఒక 6 ఏళ్ల పాటు పరిశ్రమ చేసి భావ ప్రకటన ప్రాక్ పశ్చిమ పర్యాలోచన అనే శీర్షికతో నా డీలిట్ థీసిస్ రాశాను. రాసినప్పుడు దీనికి మహామహులందరూ, సంగీత కళాకారులు, సాహితీవేత్తలు అందరూ నాకు సహకారం చేశారు. దానితో ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ బ్రేక్ త్రూ థియరీ. అంటే ఏంటంటే, ఆంగ్లం కూడా జత చేస్తున్నాను, అందరూ సాధారణంగా స్వీకరిస్తారని ఆశిస్తూ, ఎక్సెప్షనల్లీ హ్యూమన్ పొటెన్షియల్ యునీక్ టు హ్యూమన్ ఈజ్ థింకింగ్, అంటే ఊహ, ఊహించటం. ఆ ఊహ భావంగా ఎలా మారుతుంది, ఆలోచనగా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు అభిప్రాయం అవుతుంది, ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ భావం యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అది ఈరోజు మనకి అవసరమవుతున్న కళగాను వైజ్ఞానిక సంపత్తిగాను ఎలా పరివశిస్తోంది అనే విషయం మీద 7 భాగాలుగా, అంటే 7 పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మొదటి ప్రకరణంలో మనం ఊహించినప్పుడు ఆ ఊహ ఏ విధంగా మారుతోంది. ఆయుర్వేద శాస్త్రంలో ఒక విషయం ఉన్నది, అది మనం ఇక్కడ స్మరించుకోవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో వరదలు పలు ప్రాంతాల్లో భారీ నష్టాన్ని చేశాయి. ఇప్పటికే పూర్తిగా కోలుకోలేదు ఒక ప్రాంతం కూడా. ఇదే సమయంలో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. చూసినట్టుండే వాయుగుండం, అది దక్షిణ ఛత్తీస్గఢ్ అంటే దాని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాయుగుండం, అది నార్త్ వెస్ట్ వార్డ్ డైష్ అంటే వాయు దిశగా కదులుతూ సుమారు ఈ రోజుకి అది ఇంకా వాయుగుండంగానే ఈస్ట్ విదర్భ మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో సుమారు రామగుండంకి నార్త్ నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్య దిశగా 130 కిలోమీటర్లో కేంద్ర 130 దూరంలో, అలాగే నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి వార్ధాకి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ దూరంలోనూ అది కేంద్రీకృతం అయింది. అది ఇంకా ప్రస్తుతం వాయుగుండంగానే కంటిన్యూ అవుతుంది. ఇది లైక్లీ టు మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే ఇదే డైరెక్షన్లో, అంటే ఐ మీన్ వాయు దిశగా వెళ్తూ క్రమేపీ బలహీనపడుతూ నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో అది తీవ్ర అల్పీడనంగా మారేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, దీని ప్రభావం చేత ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం, ప్రెజెన్స్ ఆఫ్ వాయుగుండం వల్ల, దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి లాస్ట్ 24 అవర్స్లో కూడా మాస్టర్ వర్షాలు పలు ప్రాంతాల్లో మన కోస్తా జిల్లాల్లో అన్నింటిలో కూడా అన్ని చోట్ల కూడా నమోదవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూసుకుంటే ఇది దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాల్లో కొంత ఎక్కువగా కనిపించవచ్చు. అంటే మనం భారీ వర్ష సూచన అయితే మనకి ఇవ్వట్లేదు, మోస్తరు వర్షాలు మటుకి ఉత్తరాంధ్ర వరకు అయితే అక్కడక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే మనకి. టీవీఎస్ జూపిటర్ 8 కేళ్లకు 10 సంవత్సరాల తర్వాత నూతన మోడల్ ను ఆవిష్కరించిందని మార్కెటింగ్ సిబ్బంది శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ తీరంలో నిర్వహించిన లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, టీవీఎస్ 8 కేళ్లకు తర్వాత తరం జూపిటర్ 110ని విడుదల చేసిందన్నారు. దీన్ని దశాబ్దానికి పైగా మార్చకుండా ఉంచిందని తెలిపారు. కొత్త మోడల్లో 6 కొత్త రంగులను ఎంపిక కలిగి ఉన్నాయని ఆ వివరాలను తెలియజేశారు. కొత్త జూపిటర్ 4 వేరియంట్లలో లభిస్తుందని తెలిపారు. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ డిస్క్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ డ్రమ్, డ్రమ్ అలాయి, డ్రమ్ మునుపటి 2 వేరియంట్లు కూడా డాన్ బ్లూ, గెలాక్టిక్ క్యాపర్ మ్యాట్లు, స్టార్లైట్ బ్లూ గ్లోస్తో సహా 3 రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. That is more a family oriented, so this is the transition. TVS Jupiter Power. Choice meets intuition. First time it's got a double helmet storage in 110cc segment. It's got average fuel economy, distance 20, something that you can see on the glass. Very excited to present the all new TVS Jupiter 2024 with host of
more features that we bring in the scooter segment. Very excited to be presenting to all the new product for the 2024. You know, it brings more from the styling point of view, more from the point of view of the convenience, comfort, some of the new age features like the iGo Assist, which is a proprietary TVS technology, giving you 10% more mileage today, more practical features than any other scooter can offer. Larger seat, large under seat storage, 33 liters of storage under the seat, which can accommodate two helmets. It's got front fuel fill, again the convenience of fueling in the vehicle from the front. It's got more leg space, a 2-liter glove box. So all in all, very practical, very futuristic from the point of view of the tech aspect. We have the fully integrated LCD colored cluster, which has SmartX Connect, a host of features like the navigation, call and SMS, find my vehicle. There is safety features like you know, the emergency brake warning, more the Metal Max body. We continue the body balance technology 2.0, which gives you much more comfortable ride that is needed. And again, from the styling point of view, if you see, it's got the infinity lights, it's got the matte finish in the top variants, it's got the gloss finish on the front, which gives that much needed touch of elegancy. All in all, this comes at a package of about 77,200 as the starting price ex showroom Vishakhapatnam. Vazi News muginche mundu headlines marok saari chudam. వయస్సు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అన్నం శాసన మండలి ప్రతిపక్ష నేత. విశాఖలో మహానేతకు ఘన నివాళి అర్పించిన బొత్స సత్యనారాయణ. ట్రెండింగ్లో ఉన్న జీవీఎంసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మహాధర్నాలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శుల డిమాండ్. ఇప్పటికే వర్షాలతో గజగజలాడుతున్న విశాఖకు మరో వాయుగుండం. మరో 24 గంటల పాటు కొనసాగనున్న తీవ్ర అల్పపీడనం. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.